వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షిని పోషిస్తున్నాడు. ఏ రోజైనా దేవుడు ఆహారాన్ని తీసుకొచ్చి పక్షుల గూడులో వేశాడా? వేశాడా? వేయలేదే. మరి ఏం చేశాడు? అవి వెతకాలి. పోషిస్తుంది దేవుడే, అయినప్పటికీ పక్షులు వెళ్ళి వెతకాలి. మనల్ని పోషించేది దేవుడే, అయినప్పటికీ మనం వెళ్ళి వెతకాలి. ఈరోజు నువ్వు వెతికే విషయంలో వెనుకబడి ఉన్నావు, కాబట్టి దేవుడు చెప్తున్నాడు వెతుకో. సమయంలో యెషయా ఇంటికి వెళ్ళు, వెళ్ళిన వెంటనే నీకు ఆటోమేటిక్గా ముందుకొచ్చేయడు. నువ్వు కనుగొనాలి, కనుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలియచేస్తా ఎవరు నేను ఏర్పరచుకున్నటువంటి దాసుడో రాజో తెలియజేస్తా అని చెప్పి సమూయేలుకు చెప్పినప్పుడు సమూయేలు దేవుడు చెప్పినట్టుగా బెత్లెహేమునకు వచ్చాడు. దేవుని చిత్తము చేసే సేవకుడు యాజకుడు బెత్లెహేమునకు వచ్చాడు. అలా వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సమూయేలును చూసి ఏం చేశారు? బైబిల్లో చూద్దామండి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వచ్చెను లేక వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు ఏమిటి, ఎవరు భయపడ్డారు? పెద్దలు సమూయేలు రాకడను చూసినప్పుడు భయపడిపోయారు. దేవుని చిత్తానుసారమైన సేవకుడు అక్కడ అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? భయపడాల్సిన అవసరం ఏమిటి? వారు పడిన భయము దేనికో తెలుసా? సమూయేలు ప్రార్థన చేయగా మన దేశాన్ని దేవుడు 20 సంవత్సరాలుగా ఉన్న బానిసత్వం నుంచి విడిపించాడో. సమూయేలు ప్రార్థన చేయగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించాడో. ఇలాంటి గొప్ప ప్రార్థనా పరుణ్ణి కాదనుకొని, ఇలాంటి గొప్ప సేవకుణ్ణి కాదనుకొని, విజయాన్నిచ్చిన దేవుణ్ణి కాదనుకొని, చేతులారా రాజు కావాలనుకొని ఈ సమూయేలు దగ్గరకు వచ్చి మేము ఒత్తిడి చేశాం, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. అలా దేవుణ్ణే కాదనుకొని, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యగు యెహోవాను కాదనుకొని, ఓ సాధారణమైన మనిషిని రాజుగా కావాలని కోరుకున్నాం, పొరపాటు చేశాం, తప్పు చేశాం. తప్పు చేశారు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు కాబట్టి సమూయేలు వచ్చినప్పుడు భయపడిపోయారండి. ఒక వ్యక్తి భయపడడానికి కారణం తెలుసా? పాపము. మనిషి తప్పు చేసినప్పుడు, మనిషి పాపము చేసినప్పుడు, పాపాన్ని తన హృదయంలో జీవితంలో ఉండనిచ్చినప్పుడు సహజంగా అతనిలో కనిపించే లక్షణం ఏంటి తెలుసా? భయం. పాపము భయాన్ని తీసుకొస్తుంది, నీతియుక్తమైన జీవితము ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు భయపడుతున్నావు, భయపడుతున్నావు, భయపడుతున్నావు అంటే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నీలో పాపము ఉన్నప్పుడు, విడిచిపెట్టని పాపిష్టి అలవాటు ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము నీలో ఉన్నప్పుడు అది నీకు భయాన్ని పుట్టిస్తుంది, భీతిని పుట్టిస్తుంది. సమూయేలు యాజకుడు, దేవుని చిత్తానుసారమైన సేవకుడు ఆ బెత్లెహేములో అడుగు పెడితే భయపడిపోయారండి. ఎందుకు భయపడ్డారు? పోలీసులను చూస్తే ఎవరికి భయం చెప్పండి, చెప్పండి. దొంగలకి భయం వేస్తుంది, అది ఆ భయం. యాజకుడైన సమూయేలును చూస్తే వాళ్ళందరూ భయపడిపోయారు. ఈరోజు సమూయేలైనటువంటి గొప్ప దైవజనుడు బెత్లెహేము పురములో అడుగు పెట్టినప్పుడు సంతోషంగా ఆహ్వానించవలసిన వాళ్ళు భయపడిపోయారండి. దేవుని చిత్త ప్రకారము, ఆయన మాట ప్రకారము దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళుతున్నటువంటి సమూయేలును చూసి భయపడిపోయారండి. ఇది నేను చదువుతున్నప్పుడు నా మదిలో మెదిలేదండి, చెప్పమంటారా? అర్ధరాత్రి టీవీ ఆన్ చేసి నేను చచ్చిపోబోయే ముందు టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన సూటిగా నన్ను చూస్తూనే మాట్లాడాడు, నేను చేస్తుంది చూసినట్టుగా మాట్లాడాడు. ఏసయ్యే నీ సమస్యకు పరిష్కారం అని చెప్పంటే ఆ ఏసయ్యకు మొక్కుకున్న ప్రార్థన చేశా. ఈరోజు సుమారు 12 గంటలకు 1 గంటలకు పోస్ట్ మ్యాన్ వచ్చాడయ్యా, వచ్చి ఒక కవర్ ఇచ్చాడు, చూస్తే అద్భుతమైన ఉద్యోగాన్ని.
ఆ దేవుడు పంపించాడు. ఈ సువార్త, యేసు వార్త నేను విని ఉండకపోతే రాత్రి చచ్చిపోయేవాడిని. నన్ను బ్రతికించింది ఆ సువార్త, యేసు వార్త. మీ దేవుడు సామాన్యుడు కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రతి పోరాటానికి జవాబుంది, మా ప్రతి కన్నీటికి జవాబుంది, మాలో ఉన్న భయానికి, భారానికి, బాధకు జవాబు నీ దగ్గర ఉంది. ఆనాడు సమూయేలు కలిగిన భయానికి జవాబు నువ్వు ఇచ్చావు. ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో, ఎప్పుడైతే నువ్వు సమాధానం ఇచ్చావో, సమూయేలు భయాన్ని అధిగమించాడు, భయాన్ని జయించాడు. అయ్యా, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రతి దినము నీ సన్నిధిలో మోకరించే హృదయం మాకు దయచేయండి. ఫలితంగా ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా, సమృద్ధి కలిగి జీవించే జీవితం మాకు ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.